వెల్కమ్ టు నీ నా బ్లాగ్స్. సో నాని ఏడికొచ్చా అని చెప్పు. మనము హ్యాంగింగ్ రాక్స్కి వెళ్తుండే, కాకపోతే మధ్యలో ఒక యాంటీ గ్రావిటీ హిల్ అట, హిల్ అనే ఒకటి ఉంది, అది ఈ ప్లేస్. సో ఇటంతా డౌన్ హిల్ ఉంది, ఇట్ సైడ్ ఏమో అప్ హిల్ ఉంది. మనకి ఇక్కడ మంచి క్లారిటీగా చూపెట్టు. అట్నుంచి వస్తున్నాం కదా, అట్నుంచి వస్తే డౌన్ హిల్, ఇదంతా డౌన్ హిల్, మళ్ళీ అక్కడి నుంచి అప్ హిల్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే జనరల్గా బాటిల్ ఇక్కడ వదిలేస్తే అటు పోవాలి. అటు ఓకే, జనరల్గా బాటిల్ ఇక్కడ వదిలేస్తే అటు సైడ్ వెళ్ళాలా? ఓకే. కానీ సో రివర్స్లో వెళ్తుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దీన్ని యాంటీ గ్రావిటీ హిల్ అంటారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఒక బోర్డ్ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ట్రాఫిక్, మేబీ ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో. అది కూడా కాదు, అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంట దీన్ని టూరిస్ట్ స్పాట్ కింద పెట్టడానికి. సో ఇట్స్ జస్ట్ లైక్ దేర్ ఓన్ లిటిల్ సీక్రెట్ అన్నట్టు. నేనేమనుకున్నా అంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బోర్డు పెడితే ట్రాఫిక్ ఇట్లా జామ్ అవుతుందేమో అన్నట్టు, అందుకే ఒక బోర్డ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మేము సెర్చ్ చేసినా కూడా అది మాకు రాంగ్ లొకేషన్ చూపెట్టింది. సో మేము ఆపకుండా రెండు మూడు రోడ్ల దగ్గర గూగుల్ మ్యాప్స్లో కొందరు ఫొటోస్ పెట్టారు, ఆ ఫొటోస్ కంపేర్ చేస్తూ ఇక్కడికి వచ్చి ట్రయల్ చేస్తాం, అది సక్సెస్ అయింది. సో కారు కూడా న్యూట్రల్లో పెట్టి వదిలేస్తే అది పైకి వెళ్తుంది, కిందకి వెళ్ళదు, స్లోప్ డౌన్కి వెళ్ళదు, డౌన్ హిల్కి వెళ్ళకుండా పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా వెళ్తామా? ఇక్కడ మనము న్యూట్రల్లో పెడితే, అతను న్యూట్రల్లో పెడుతుండ అనుకుంటా. సో ఆ స్పాట్ దగ్గర మొత్తం స్పాట్ అంతా లేదు, ఈ రోడ్ అంతా జస్ట్ కొంచెం ప్లేస్లోనే ఉంది. న్యూట్రల్లో పెట్టి ఆపిండు, మళ్ళీ పెడుతున్నాడు. సో అది వచ్చేసి ఈ ప్లేస్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అది వద్దు చెప్పొద్దు. అంటే ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్ అయితే నేను చెప్పట్లేను. సో అందులో ఇది ఏం వే అమ్మా, స్ట్రాస్ లేని, ఇది ఈ లేన్ వచ్చేసి స్ట్రాస్ లేన్, స్ట్రాస్ లేన్ అంటారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, ఓన్లీ ఒక రైట్ యారో తప్ప 40 కిలోమీటర్ స్పీడ్ ఒక్కటే ఉంది. తెలుసుకోవాలన్నా కూడా ఇదొక్కటి, ఇది ఒక వే అంతే, ఈ మెయిన్ రోడ్ మీద ఇది ఒక వే అంతే. ఈ స్పాట్ దగ్గరే అది ఇల్లు, సెపరేట్, అది ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే జస్ట్ వే చూపెట్టు, ఇల్లు చూపెట్టకు. సరే, యాక్చువల్గా అటు సైడ్ వెళ్ళాలట బాటిల్ పద, బాల్ కూడా పెట్టచ్చు బట్ గాడు పెక్కు ఉంది. సో అది ఆగట్లేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఇది ఏరియా బాగుంది, ఏరియా సో లాంగ్ డ్రైవ్కి మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏటమ్మా నా, ఓ అక్కడ కంగారు వస్తుంది చూడండి, జంప్ అవుతుంది, జంప్ అదే చెప్తున్నా, అది కంగారు జంప్ అవుతుంది చూడ, అది కంగారు. ఏదో ఉద్దేశం అవుతుందే, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కొంచెం వెనకాల నుంచి. బండి న్యూట్రల్లో పెట్టేసి కనిపిస్తుందమ్మా, బండి బండి ఆఫ్ చేసి ఇంజన్ ఆఫ్ చేసి న్యూట్రల్లో పెట్టిండు, బండి కనిపిస్తుందా? కనిపిస్తుంది, న్యూట్రల్లో పెట్టిండు. సో యాక్చువల్లీ వెనక్కి రావాలి బట్ ముందుకు వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది, కిందకి రావాల్సింది. ఇలా ఎందుకు వస్తుంది బండి? వెనక్కి రావాలి, న్యూట్రల్లో నీకు గ్రావిటీ ఇటు లాగుతుంటుంది కదా, డౌన్ హిల్ ఇటు ఉంది కదా, కానీ అది అప్ హిల్కి వెళ్తుంది చూడు,
ఇక్కడ నుంచి అక్కడ దాకా వెంది. నాని ఇప్పుడు నువ్వు ట్రై చేస్తున్నావా? ఏమేమి పెట్టావు? న్యూట్రల్ పెట్టేసిన కొంచెం మా బండి చెత్త చెత్త ఉంది ముందుకెళ్ళిపోతుంది. ఎందుకు అనిపిస్తుంది న్యూట్రల్ బండి మూవ్ అవుతుంది? నేను కింద దిగాల వెనకాల బాటిల్ పెట్టిండు. ఇది మూవ్ అవుతుందా లేదా అని ఎట్లా తెలియదు. నేను దిగాలి అవసరం లే, ముందు చూడు. యాక్చువల్లీ న్యూట్రల్లో వెనక్కి వెళ్ళిపోవాలి, ముందుకు వస్తుంది. నువ్వు దిగిపో చెప్తా, వెనకాల వాళ్ళు బాటిల్ పెడతా. సో అక్కడ వీళ్ళు కనిపిస్తున్నారా? సో వీళ్ళు ఇప్పుడు వాటర్ కూడా పోసారు. వాటర్ యాక్చువల్గా అట్ట వెళ్ళాలి, వాటర్ ఇటు ఫ్లోటింగ్ అయింది. వాటర్ కూడా అయిందమ్మా ఫ్లోటింగ్. వాటర్ తీసుకోమ్మా, నాది కూడా బాల్ అయితేనేమో గాడుకి అది వేరే యాంగిల్స్లలో వెళ్ళిపోతుంది. నీకు దీని వాడదాం అనుకున్నాను Feb 14th, బట్ ఆ టైంకి నేర్చుకోలేదు. సెసి మూవీ ఇది కొత్తగా వచ్చింది చూడు, బాగుంటుంది సాంగ్ నాకు ఇష్టం అది. అవునా? ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బై బై, సీ యు నెక్స్ట్ టైం.